ఆఫ్ఘనిస్తాన్లో శాంతి చర్చలు ప్రారంభమై ప్రభుత్వానికి తాలిబన్లకి మధ్య అమెరికా దూరంగా ఉంది ఇటు భారత్ వీళ్ళు నిన్న మా జయశంకర్ కూడా మాట్లాడారు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా బాధ్యతాయుతంగా ఉండండి తాలిబన్లు అనేటువంటి వాళ్ళు మత సాంప్రదాయాలు పాటించద్దని ఎవరని చెప్పం మీ మత సాంప్రదాయాలు పాటించండి కానీ అందులో ఉన్నటువంటిది ఏదైతే అణచివేత హక్కుల నిరాకరణ మహిళలకి హక్కుల నిరాకరణ కావచ్చు బాలలకి హక్కుల నిరాకరణ కావచ్చు ఇలాంటి విషయాలు కరెక్ట్ కాదు అది మీకు మీరు సమీక్షించుకోండి అది మీ ఇద్దరూ తేల్చుకోండి బట్ మీ ప్రాంతంలో పుట్టేటువంటి తీవ్రవాదం మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మీరు తీవ్రవాదాన్ని మళ్ళీ పుట్టనివ్వద్దు మీ దగ్గర నుంచి వచ్చేటువంటి థ్రెట్ మా దేశానికి రాకూడదు అంటే తాలిబాన్లు మరొకసారి భారత్ మీద యాక్టివిటీ చేయడానికి అంగీకరించం తాలిబన్లు గతంలో ఇక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటు తోడు నిలబడ్డటువంటి వాళ్ళు అట్లాగే కాందహార్ హైజాక్ లాంటి వాటికి అండగా నిలబడి ఆ ఉగ్రవాదుల్ని విడిచిపెట్టించింది వాళ్ళే ఆ విడిచిపెట్టబడినటువంటి ఉగ్రవాదులే ఇప్పుడు పాకిస్తాన్లో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల నేతలుగా ఉంటూ భారత్ పట్ల దుర్మార్గపు పోకడలను అనుసరిస్తూ సుదీర్ఘకాలం పాటు హింసాకాండకు కారణమయ్యారు కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తూ బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలి బాధ్యత రహితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం గుర్తించదు అదే సందర్భంలో సీమాంతర తీవ్రవాదాన్ని భారత్ అంగీకరించడానికి సిద్ధంగా లేదు మీ భూభాగం మాకు స్నేహపూర్వకమైనది మీ స్నేహాన్ని మీకు మా వైపు నుండి సహాయ సహకారాలు ఉంటాయి కాకపోతే మీరు దాన్ని పాజిటివ్గా వాడుకోండి కానీ మా దగ్గరకు ఏదో చేయడానికి మాత్రం కాకుండా ఉండేటట్టు చూసుకోండి అనేటువంటిది తేల్చి చెప్పారు బట్ ఈ చర్చలు ఏ విధమైనటువంటి ముగింపు వైపుకి వెళ్తాయో చూడాలి